నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. హైదరాబాద్ నగరంలో రోడ్డు దాటాలంటే ఒక పెద్ద సాహసం లాంటిది. అయితే ఆ సమస్యను పరిష్కరించేందుకైతే నగరంలో విరివిగా చాలా చోట్ల అయితే స్కైవాక్లు నిర్మిస్తున్నారు. హెచ్ఎండీ అధికారులు, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ట్రాఫిక్ సమస్యతో పాటు పాదచారులు రోడ్డు దాటడానికి అనువైనదిగా ఉండేందుకైతే చాలా చోట్ల ఈ స్కైవాక్లు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మనం ఉప్పల్ రింగ్ రోడ్లో కొత్తగా నిర్మితమవుతున్న స్కైవాక్ మీద అయితే ఉన్నాము. ఈ స్కైవాక్ దాదాపు 660 మీటర్ల పొడవున అయితే నిర్మిస్తున్నారు. అంటే ఉప్పల్ రింగ్ రోడ్డుకి కనెక్ట్ అయ్యే దాదాపు 4 రోడ్లకు అన్ని వైపులకు జనాలు ఒక్కసారి ఈ స్కైవాక్ మీదకి జనాలు ఎక్కితే దాదాపు అన్ని రోడ్లకు చేరుకునే విధంగా అయితే 4 మూలల ఈ స్కైవాక్ను నిర్మిస్తున్నారు. ఈ స్కైవాక్ దాదాపు 660 మీటర్ల పొడవున అయితే నిర్మిస్తున్నారు. అంటే ఉప్పల్ రింగ్ రోడ్డుకి కనెక్ట్ అయ్యే దాదాపు 4 రోడ్లకు అన్ని వైపులకు జనాలు ఒక్కసారి ఈ రోడ్ మీదకి, ఈ స్కైవాక్ మీదకి జనాలు ఎక్కితే దాదాపు అన్ని రోడ్లకు చేరుకునే విధంగా అయితే 4 మూలల ఈ స్కైవాక్ను నిర్మిస్తున్నారు. ఈ స్కైవాక్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రభుత్వం దాదాపు 35 కోట్ల రూపాయలు అయితే వెచ్చించింది. దాదాపు 90% పనులు పూర్తిగా వచ్చినాయి. మరికొద్ది రోజుల్లో ఈ స్కైవాక్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. వరంగల్ హైవే నుండి రామంతపూర్ రోడ్డుకి, అట్నుంచి సికింద్రాబాద్ రోడ్డుకి, అట్నుంచి నాగోల్ ఎల్బీ నగర్ రోడ్డు వైపు కనెక్ట్ అయ్యే విధంగా అయితే ఈ స్కైవాక్ బ్రిడ్జ్ని అయితే నిర్మిస్తున్నారు. దాదాపు 660 మీటర్ల పొడవు ఉండబోతుంది ఈ బ్రిడ్జి. ఈ స్కైవాక్ ఎక్కేందుకు 6 చోట్ల అయితే మెట్లను, 8 చోట్ల లిఫ్ట్లను, అదేవిధంగా 4 చోట్ల ఎస్కలేటర్లను కూడా నిర్మిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ స్కైవాక్ బ్రిడ్జ్ అయితే అందుబాటులోకి రానుంది. ఈ బ్రిడ్జి కనుక అందుబాటులోకి వస్తే ఈ 4 రోడ్ల నుంచి వచ్చే జనాలు రోడ్లు దాటేటప్పుడు ప్రమాదాలు, అదేవిధంగా సమయాభావం, అదేవిధంగా ట్రాఫిక్ సమస్య కూడా చాలా వరకైతే క్లియర్ కానుంది. అయితే దీంతోపాటు నగరంలో ఇంకా చాలా చోట్ల అయితే స్కైవాక్ బ్రిడ్జ్లు అయితే హెచ్ఎండీ అధికారులు, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు అయితే నిర్మిస్తున్నారు. మొత్తం మీద రానున్న రోజుల్లో హైదరాబాద్ ముఖచిత్రం పూర్తిగా మారబోతుంది. అందుకు ప్రత్యక్ష నిదర్శనమే ఉప్పల్ రింగ్ రోడ్లోని ఈ స్కైవాక్ బ్రిడ్జి.